Hello friends, andru bonnaru andi. Ee roju mana video entante 1300 samvatsarala kritham kattinattuvanti gudi. Maaku ee gudi chala famous anamata. Tirunindri ooru ane Chennailo Tirunindri oorulo ane oorulo undi. Ikkada entante Bhaktavatsala Perumal ayyavari peru, ammavari peru Ennai Petra Thayar, ante Mahalakshmi peru Ennai Petra Thayar. స్థల పురాణం ఏంటంటే మహాలక్ష్మి వైకుంఠం నుంచి అలిగి వచ్చేస్తుంది కదా, అలా వచ్చినప్పుడు శ్రీవారి ఇక్కడ వచ్చి నిలబడ్డారు అని స్థల పురాణం చెప్తుంది. అందుకే ఈ ఊరి పేరు తిరునిండ్రవూరు, అంటే తిరు అంటే శ్రీవారు, శ్రీవారు నిలబడిన చోటు అని తిరునిండ్రవూరు అంటారు. ఇక్కడ మనకి కనిపించే వృక్షం మహావృక్ష అన్నమాట. అది ఏ కాలం నుంచి ఉందో ఎవరికి తెలియదు. ఇక్కడ రెండు ఉంటాయండి, అంటే ఎంట్రన్సే ఒకే ఎంట్రన్స్, రెండు గుమ్మాలు ఉంటుందన్నమాట. ఇక్కడ నుండి చూస్తే అక్కడ ఉండే ఆంజనేయ స్వామి గుడి కనబడుతుంది. అది అక్కడ మండపం కనబడుతుంది కదా, అక్కడ పంగుని నెల అంటారు. అంటే పంగుని మాసంలో 10 రోజులు ఉత్సవాలు జరుగుతారు. ఆ 10 రోజులు వచ్చి అక్కడ ఉయ్యాల సేవ చేస్తారనమాట. ఇప్పుడు మీరు చూసిన చిన్న మండపంలో ఆ 10 రోజులు పిల్లలు, అంటే పసిపిల్లలు బాలబాలికలు అక్కడ నృత్యం చేస్తారు. ఇది తులాభారం అనమాట. ఇటు నేరుగా వెళ్తే అమ్మవారి వస్తుంది ఎన్నే పెట్ట తాయర్, కానీ లోపలికి మనం మొబైల్ తీసుకెళ్ళి కాబట్టి నేను అట్లా బయట నుంచి చూపిస్తున్నానమాట. తర్వాత ఇటు చుట్టూ మనం చుట్టి గుడి చుట్టి వస్తాము. ఇది ఎన్నే పెట్ట తాయర్, ఇది మన లోపలికి ప్రవేశించే ఎంట్రన్స్ అనమాట. లోపలే గరుడు గారు ఉంటారు, అయ్యవారు ఉంటారు. ఇటు నేను గుడి చుట్టుకొని ఇటు వస్తున్నానమాట. ఇటు ఏంటంటే ఇటు పక్క ఆండాల్ సన్నిధి ఉంటుంది. ఆ తర్వాత ఇదన్నీ అక్కడ స్థల పురాణం గురించి చెప్తారండి. ఇదేంటంటే స్పెషల్, మనకి స్వర్గవాసులు తెరుస్తారు కదా తిరుపతిలో, అదేవిధంగా ఈ గుడిలో ముక్కుట ఏకాదశి రోజు ఈ గుడికి తలుపులు తెరుస్తారనమాట. ఆ రోజు ఒకరోజు ఈ ద్వారాలు ఓపెన్లో ఉంటుంది, మిగతా రోజులంతా క్లోజ్ చేసి ఉంటుంది. పైన శిలాపలకం, శిల విగ్రహాలు చాలా బాగుంటుందండి. కృష్ణుడని పరశురాముడని ఆ విధంగా ఉంటుంది ఒక్కొక్కటి. ఈ లోపలంతా పూజకి కావాల్సింది. గంట చూసారు ఎంత పెద్దదిగా ఉందో. ప్రసాదాలు నైవేద్యాలు పెట్టేటప్పుడు ఆ గంటను మోగిస్తారు. ఇది వచ్చి సేన మొదలవరు, అంటే సైన్య ప్రథమ సైనాధిపతి అన్నమాట. ఆయనకి ఇక్కడ ఒక గుడి, ఆ గుడిలోనే ఒక చోట్ల ఆయనకు ఒక గోపురం అవన్నీ కట్టి పెట్టారు. ఫస్ట్ అయితే ఇవి ఎంత ఉండవండి, ఇవి గ్రిల్స్ అంతా లేదు, ఇప్పుడే రీసెంట్గా పెట్టారు. ఒక 5-6 ఇయర్స్గా ఉంది. ఇది బయట అనమాట. బయట అంటే ఇక్కడ కృష్ణుడు బొమ్మను చూశారు కదా, అక్కడ ఉత్సవమూర్తులు పెట్టారు. విశేష రోజులు అక్కడ లోపల ఉత్సవరకు అలంకరణ అవి చేస్తారు. ఇది ఆంజనేయ స్వామి అండి, ఆంజనేయ స్వామి గుడి. ఇది కూడా పెయింటింగ్ అని ఇప్పుడు రీసెంట్గానే ఒక 10 ఇయర్స్ లోపలే చేశారనమాట ఈ పెయింటింగ్ అనేది. అంటే అప్పుడప్పుడు కొత్త కొత్తగా చేస్తారు కదా, అలా కొత్తగా చేసినటువంటిది. ఇవి రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి గుడి కాబట్టి ఆయన పెట్టాడు. తర్వాత అండి ఇది విగ్రహం చిన్నదే చూశారు కదా, చాలా చిన్నది. చాలా మంది అంటే పెరుమాల గుడికి వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు ఆంజనేయ స్వామి గుడికి వస్తారు. ఆ తర్వాత ఇక్కడ అండి ఒక రథం. ఆ రథం ఏంటంటే సంవత్సరంలో ఒకరోజు రథోత్సవం చేస్తారు. 10 రోజులు ఉత్సవం చెప్పాను కదా, ఒకరోజు గరుడి, 3వ రోజు గరుడి సేవ, 5వ రోజు రథం, మిగతా లాస్ట్ 3 రోజులు చాలా విశేషంగా ఉంటుంది. ఆ గరుడ రథం రోజు ఇది ఓపెన్ చేస్తారు. చూసారు ఎంత పెద్దగా ఉందో. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.